హుజూరాబాద్ లో దళిత బంధు నిలిపివేయాలని బీజేపీ లేఖ రాసిందంటూ టీఆర్ఎస్ అబద్దాలు ప్రచారం చేస్తోందన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. దళిత బంధు ఆపాలని తాను లేఖ రాసినట్లు సీఎం నిరూపిస్తారా అని ప్రశ్నించారు. ఈ విషయమై యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి మీద ప్రమాణానికి తాను సిద్ధమంటున్న బండి సంజయ్ తో మా ప్రతినిధి రవికిరణ్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ లో ప్రచారాలు హోరు పెరిగింది. స్టార్ క్యాంపెయిన్లు బీజేపీ తరఫున బండి సంజయ్ కూడా అన్ని చోట్ల కూడా ప్రచారం చేస్తున్న పరిస్థితి. ఇది ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పై కేసీఆర్ పై కూడా అనేక సవాళ్లు విసురుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు బండి సంజయ్ గారు. సంజయ్ గారు చెప్పండి, ప్రధానంగా దళిత బంధు విషయంలో కేసీఆర్కి సవాలు విసురుతున్నారు, ఏమనుకుంటున్నారు? తప్పకుండా సవాల్ స్వీకరించాలి. ఆయన నిజాజపడితే, నియత మనిషి అయితే తప్పకుండా చాలా సవాల్ స్వీకరించాలి. ఎందుకంటే ఏదో అడ్డుపెట్టిపోయి ఫామ్ రోజు వస్తాడు ఇక ప్రజలు కొట్టుకొని. కానీ ఒక ముఖ్యమంత్రి హోదాలన్న వ్యక్తి మాట్లాడే ముందు అన్ని ఆలోచించి మాట్లాడాలి. ఎలాగైంది, దళిత బంధు విషయంలో భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేశారు. ఇవాళ బొక్క బోర్ల పడ్డారు, ఫామ్ రోజు వచ్చాడు. ఏం చేయాలో తికమక పడియాలో బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. మరి ప్రజలు ఆలోచిస్తలేదు. అది దళిత బంధు ఆపడానికి బీజేపీ లేకే లేక వల్లనే ఆగింది అంటూ కూడా టీఆర్ఎస్ ఆరోపిస్తుంది. దీనికి ముఖ్యమంత్రిని లేఖ చదవమని చెప్పండి, తెలుగులో తర్జుమా చేసి మేము రాసిన లేఖేంది, ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన లేఖేంది, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్కి ఇచ్చినటువంటి సమాధానం లేకేందో అది బహిర్గతం చేయమని చెప్పండి. ఒక బహిరంగ సభ ఏర్పడమని చెప్పండి. దాని ముఖ్యమంత్రి బహిరంగ సభ పెడుతున్నాడ, దాని మొత్తం తెలుగులో మొత్తం తర్జుమా చేసి దమ్ము ఉంటే ప్రజలకు వినిపించి చెప్పండి. నేను మన సవాల్ చేస్తున్నా, మాకు ఇరువైపు లక్ష్మీ నరసింహస్వామి యాదాద్రి ఆయన కూడా కడుతున్నాడు, ఇలా ఆడికి రమ్మని చెప్పండి. భారతీయ జనతా పార్టీ దళిత బంధు ఆపిందని చెప్పి ఆయన ప్రమాణం చేయమని చెప్పండి. నేను ప్రమాణం చేస్తాను, లేకుండా ముఖ్యమంత్రి రాజీనామా చేయమని చెప్పండి. ఇప్పటికే వాళ్ళు దళితులు అన్యాయం కూడారు. ముఖ్యమంత్రి చేస్తాడు, చేయలే, భరించరు. మూడెకరాలు ఇస్తాడు, ఇయ్యలే, భరించడు. ఉద్యోగాలు ఇస్తాడు, ఇయ్యలే, భరించరు. ఇక భరించే పరిస్థితులు నేను ఒకటే అడుతున్నాను, 10 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసినావు, 20-30 రోజుల ఎందుకు డ్రా చేసుకొని ఇస్తావు? ఎందుకు కండిషన్ పెడుతున్నాను? కండిషన్ పెట్టినప్పుడు ముందు ఎందుకు చేసినావు? మరి మన పెట్రోల్ పెరిగింది అంటారు, తగ్గి 20 రూపాయలు తగ్గి. ఈ హుజవాళ్ళ చెప్పు ఇలా 20 రూపాయలు తగ్గిస్తున్నా పెట్రోల్ తగ్గిమని చెప్పి, 40 రూపాయలు తగ్గిస్తాను చెప్పని చెప్పండి. కమిషన్లు దుబ్బాలే, ఆరోపణ మాత్రం బీజేపీ చేయాలి. ప్రజలకు వాస్తవాలు తెలుసు, ప్రజలు భరించాల్సి ఉండాలి. టీఆర్ఎస్ తప్పుడు ఆరోపణ కూడా ప్రజలకు గుర్తిస్తుంది. ఈటెల రాజేంద్ర గెలిచినా బీజేపీ ప్రభుత్వం ఉంది, అక్కడ సెంట్రల్ తప్ప స్టేట్లో లేదు కాబట్టి ఏ విధమైన అభివృద్ధి జరగదు అంటూ కూడా హరీష్ రావు అంటున్నారు. రాష్ట్రంలో అధికారంలో మీరు ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీ అది ఏం బీకరు ఏం పొడిచారు, గ్రామాల వారిగా ఏమేమి ఇచ్చాం మొత్తం చెప్తున్నారు, ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. కానీ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ సంక్షేమ పథకాలు ఇస్తున్నది, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నిధులు ఇస్తున్నది. ఈ విషయం ఏం చెప్పరాదు, టీఆర్ఎస్ పార్టీ సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు చెప్తున్నారు. కాబట్టి ఎట్టి పనిలో కేంద్రంలో ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తలేదు. ఇక్కడ కేంద్రంలో మోడీ గారు ప్రభుత్వం ఉన్నది, కేంద్ర ప్రభుత్వానికి ఓటేస్తేనే, ఇవాళ బీజేపీకి ఓటేస్తేనే, పూర్తి ఓటేస్తేనే, ఈటర్ గెలిపిస్తేనే ఇంకా ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తాయని చెప్పి, దీని ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఒక మార్పు వస్తాయని భావించే ఇలా బీజేపీ గెలిపించాలని ప్రజలు చూస్తారు. ఇది మొత్తం మీద హుజూరాబాద్లో గెలిపే లక్ష్యంగా బీజేపీ శ్రేణులన్నీ పనిచేస్తున్నాయి. తాను కూడా విస్తృతంగా పర్యటన చేస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు. ఈటీఎన్ రాజేంద్ర గెలుపు ద్వారా తెలంగాణ అనేక రాజకీయ మార్పులు కూడా చోటు చేసుకునే అవకాశం ఉందని బండి సంజయ్ మాతో చెప్తున్నారు. ఇక్కడ పరిస్థితి సంపత్తో కిరణ్.